నమస్తే పక్షఫలాలు మనం ప్రతి మాసంలో కూడా సూక్ష్మంగా ఒక గ్రహ గోచారం వల్ల జరిగేటువంటి మార్పులను తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మరి ఆగస్ట్ పదహారు నుండి ముప్పై ఒకటి వరకు వచ్చేటువంటి పక్షఫలాలు వాటి యొక్క ఈ గోచారం వల్ల ఒక్కొక్క రాశికి జరిగేటువంటి మార్పులు లాభాలు వృత్తి వ్యాపారాల్లో వచ్చేటువంటి కొన్ని లాభాలు నష్టాలు సంతాన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ వ్యాపార వ్యవసాయంలో కానీ వచ్చేటువంటి మార్పుల గురించి తెలుసుకునేటువంటి మరి ఈ బలాల్ని చూద్దాం మరి ఈ పదహారు నుండి ముప్పై ఒకటి వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం మేషంలో రాహు కుజుడు వృషభంలో శుక్రుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవి ఆగస్టు పదిహేడు నుండి సింహంలోకి వస్తాడు అలాగే కేతువు తులలో శని మకరంలో గురువు మీనంలో ఇది గ్రహస్థితి ఈ గ్రహానికి ఈ గ్రహానికి అనుగుణంగా జరిగేటువంటి మన ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి మార్పులు చేర్పుల గురించి చూద్దాం తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశిలో లగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల లగ్నంలో శుక్రుడు ఉన్నాడంటే లగ్నంలో ఎప్పుడైనా సరే శుభగ్రహం ఉంది అంటే అన్ని రంగాల్లో బాగుంటుంది అని చెప్పచ్చు అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ తనకు సంబంధించిన తన శరీరానికి సంబంధించిన వాటిలో కానీ శుభంగా ఉంటుంది కాబట్టి కర్కాటకంలో శుక్రుడు ఉండటంలా బాగుంటుంది ఇక ద్వితీయం ద్వితీయం అంటే ధనస్థానం వాక్స్థానం ఈ ద్వితీయంలో ధనస్థానంలో రవి ఉన్నాడు కానీ బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల కొంత ధనవ్యయం అంటే ఖర్చు బాగా అవుతుంది ఈ ఖర్చు ఎలా అవుతుంది అంటే మనం చేసేటువంటి వృత్తుల వల్ల కానీ వ్యాపారం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ ఇంకా రకరకాలైనటువంటి విషయాల వల్ల అంటే మనం కొన్ని అజాగ్రత్తగా చేసేటువంటి పనుల వల్ల కూడా ధనవ్యయం అవుతుంది అంటే రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇరవై ఒకటో తారీఖు తర్వాత బుధుడు కన్యలోకి తన స్వస్థానంలోకి వెళ్ళాక ఈ పరిస్థితి బాగా మెరుగవుతుంది అక్కడ ధన వ్యయం ఉండకుండా బాగుంటుంది ఇక సప్తమంలో శని ఉండడం వల్ల వివాహం అనే మనం అంటే ఎవరైనా సరే వివాహం చేసుకోవడానికి సంబంధాలు కుదుర్చుకున్న ఇంకేదన్నా కొంత అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు అలాగే ఇప్పటికీ అయినటువంటి భార్యాభర్తల్లో కూడా కొంత కలతలు రావచ్చు అలాగే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా కనిపిస్తూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఇక భాగ్యస్థానంలో గురువు స్వస్థానంలో ఉన్నాడు గురువు స్వస్థానంలో ఉన్నప్పుడు చాలా బాగా జరుగుతుంది గురుబలం ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల ఇంకా ఒక విషయం ఏంటంటే ఇక్కడ రాహు ఉన్నటువంటి స్థానం వల్ల కూడా వీరు విదేశయానం చేసేటువంటి పరిస్థితి అంటే ఇప్పటికే వారు బయటకు వెళ్ళాలని అనుకుంటే ఈ జరిగినటువంటి ముందు నెలలో కానీ ముందు సమయంలో కానీ అనుకూలించకుండా ఉన్నట్టయితే ఈ పక్షం రోజుల్లో చక్కటి అనుకూలత పొందేటువంటి స్థితి వీరికి కనిపిస్తుంది అట్లాగే ఎందుకంటే రాహు పదో ఇంట్లో ఉండడం కూడా అది ప్రయాణానికి సూచిక అలా ప్రయాణానికి సూచిక కాబట్టి తప్పకుండా అది కూడా ఉద్యోగరీత్యా అవ్వచ్చు అయితే విదేశాలు అనగానే మనం పక్క దేశాలనే కాదు అసలు స్థాన చలనానికి ఒక చిహ్నం అని కూడా చెప్పచ్చు అంటే మనం ఉన్న ఊరును వదిలి పక్క ఊరికి మన దేశంలో కూడా వెళ్ళొచ్చు అది ఉద్యోగం వల్ల కావచ్చు వ్యాపారం వల్ల కావచ్చు మొత్తానికి ఏది ఏమన్నా స్థాన భ్రమణం అనేది మాత్రం ఈ రాశి వారికి ఉంది తప్పకుండా అయితే ఇందులో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలించడము వల్ల మనం అంతా కూడా సుఖంగా ఉంటాం కొన్నిసార్లు కొన్ని గ్రహాలు అనుకూలించవు అంటున్నాం అలాంటప్పుడు కొంత పరిహారం చేసుకోవడం అయితే మనం చేయాలి ఈ రాశి వారికి ముఖ్యంగా కుజుడు యొక్క స్థితి అంతగా లేన అంతగా అనుకూలించే స్థితి కాదు కనుక కుజగ్రహానికి సరిపోయినటువంటి కుజ స్తోత్రాన్ని కుజ కుజుడికి మనం అభిషేకించడం చేయడం కానీ కుజుడికి సంబంధించినటువంటి ఎరుపు పూలు ఎరుపు వస్త్రాలు ఇవన్నీ కూడా మంగళవారం రోజుకు కుజగ్రహం దగ్గర పెట్టడం కానీ ఏదైనా కుజుడికి సంబంధించిన ధ్యా ధాన్యం అంటే కందులు లాంటివి దానం చేయడం కానీ చేసినట్టయితే అందరితో సమానంగా ఈ అధికమైనటువంటి ఖర్చులు లేకుండా అలాగే ఏదైతే భార్యాభర్తల మధ్య కానీ వివాహానికి అనుకూలమైనటువంటి సమయం లేదు అని చెప్తున్నామో అది కూడా అనుకూలించేటువంటి పరిస్థితిలో వస్తుంది మరి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ప్రత్యేకించి ఒక రాశికి ఇలా ఉండాలని కాదు ఎందుకంటే కోటాను కోట్లల్లో జరిగేటువంటి మరి ఈ రాశి గమనం వల్ల ఈ రాశిలో గ్రహాల గమనం వల్ల జరిగేటువంటి మార్పు మాత్రమే పూర్తిగా మనకు తెలియాలి అంటే జన్మ జాతకంలో ఉన్నటువంటి కుండలిని పరిశీలించినప్పుడు మాత్రమే మనకు నిజమైనటువంటి పూర్తిగా దగ్గరగా ఉన్నటువంటి తెలుస్తుంది కాకపోతే గోచార ఫలితం తెలుసుకోవడం వల్ల ఈ వారంలో దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా చెడు ఏదైనా అస్తవ్యస్తమైనటువంటి స్థితి ఉంటే మనం జాగ్రత్తగా ఉండడం కోసం అలాగే దానికి అనుకూలమైనటువంటి ఏదైనా పరిహారం ఉంటే చేసుకోవడం కోసం తెలుపుకునేటువంటిదే ఈ గోచార ఫలితాలు సో అందరూ కూడా ఇప్పుడు మనం చూసినటువంటి గోచార ఫలితాలతో చిన్న చిన్న పరిహారాలను చేసుకుని సుఖంగా సంతోషంగా ఏ మాసం కూడా అందరం ఆనందంగా ఉండాలి అని సర్వే జనా సుఖనోభవ్ అన్నాం నమస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలు ప్రత్యేకించి ఒక మనిషిని గురించి కానీ ఒక రాశికి ఇలాగే ఉంటుంది అన్నది కాదు ఎందుకంటే ఇవి గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు కొన్ని కోటాను కోట్ల ప్రజల యొక్క స్థితి ఉంటుంది కాబట్టి ఇది అందరికీ అలాగే ఉంటుందా అంటే చెప్పలేము ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి వారి జన్మకుండల్లో ఉన్నటువంటి రాసుల గురించి రాసు తత్వాల గురించి అందులో ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతిని బట్టి స్థితిని బట్టి అంతేకాదు దృష్టులను బట్టి ఇది కాకుండా దశ అంతర్దశల్లో నడుస్తున్నటువంటి స్థితిని బట్టి వీటన్నింటిని బట్టి ఉంటుంది కాబట్టి ఆ జాతకులకు ఇప్పుడున్నటువంటి గోచార స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు యోగించేవా యోగించనివా వీటిని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ ఫలితాలు మరి ఇలాగా ఉన్నాయా లేవా అన్నది కాకుండా వీటిలో మనం చెప్పినటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఏదైతే ఉన్నాయో ఎందుకంటే ఈ ప్రమాదం రాబోతుంది ఆర్థికంగా ఎలా ఉంది దానికోసం అనుకూ సానుకూలంగా ఇలా ఉండాలి అంటే మనం ఈ గ్రహ ఆరాధన కావాలి ఈ గ్రహ అనుగ్రహం కావాలి ఈ దేవత అనుగ్రహం కావాలి అని చెప్తున్నాం కాబట్టి అలా చేసినట్టయితే చిన్న చిన్నగా కనిపించేటువంటి ఆ చిన్న వడదొడుకులు కూడా లేకుండా ఈ నెలల్లో కూడా సానుకూలంగా ఉండడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం అలాగే మనం ఈ ఫలితాలను ఎలా చెప్పుకుంటామో ఉగాది రోజు మన సంవత్సర పరిసర ఫలితాలు ఎలా చెప్పుకుంటామో మాస ఫలితాలాగా వార ఫలితాలు పక్ష ఫలితాలు దిన ఫలితాలు చెప్పుకుంటాం అలా అనగానే దిన ఫలితంలో ఆ రోజు అలాగే అంటే ఈ రోజు మనకు జరగబోయేటువంటి స్థితిని మనం కొంతగా మార్చుకొని ఒక మానసిక ధైర్యంతో ముందడుగు వేయడం కోసం చెప్పుకునేటువంటి స్థితియే ఈ గోచార ఫలితాలు అందుకని గోచారం అనేటువంటిది మన గ్రహచారం కాదు చక్కగా ఈ గ్రహాలన్నీ సానుకూలంగా ఉండడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి కోసం గ్రహాల అనుకూలత కావాలి అందులో అందరం గ్రహాల అనుకూలతతో దేవతల అనుగ్రహంతో చాలా చల్లగా ఉండాలి ఆ చల్లగా ఉన్నటువంటి అందరము అందులో అందరం బాగుండాలి అందుకే సర్వే జన సుఖనోభవంతు అంటూ ఆనందంగా ఉందాం నమస్తే